హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధని యాప్లో ధని వన్ ఫ్రీడమ్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. 0% ఇంట్రెస్ట్కి 10,000 రూపాయల నుండి 5,00,000 రూపాయలు లిమిట్ తీసుకోవచ్చు. మీకు వచ్చిన మనీని మీరు బ్యాంక్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ధని వన్ ఫ్రీడమ్ కార్డుకి మీరు ఇంతవరకు అప్లై చేయకపోయినా లేదా కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నా, అది స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరికన్నా త్వరగా మనీ కావాలనుకుంటే వితిన్ 2 మినిట్స్ లోపల మనకి అప్రూవల్ అయితే అయిపోతుంది. నాకు కూడా చాలా ఈజీగా అయితే వచ్చింది. నాకు ఎంత లిమిట్ వచ్చింది, దీన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఈ ఒక్క వీడియో చూస్తే యూట్యూబ్లో ఇంకా ఏ ఒక్క వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు ధని యాప్కి సంబంధించింది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి ఫినాన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధని యాప్తో మనం ఇంట్లో ఉండే ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. అంటే ధని వన్ ఫ్రీడమ్ కార్డు కింద లోన్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మనకి ధని యాప్కి 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ 3.7 రేటింగ్ అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఆన్లైన్ షాపింగ్ సర్వీస్ కూడా తీసుకొచ్చారు. ఫ్రీ డెలివరీ అయితే ఇస్తున్నారు 0 కాస్ట్కే. మనకి ఇక్కడ ధనిలో ఇప్పుడు ధని వన్ ఫ్రీడమ్ కింద 10,000 రూపాయల నుండి 5,00,000 రూపాయల వరకు లిమిట్ ఇస్తున్నారు. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి 5,000 రూపీస్ ఇస్తున్నారు. అది కరెక్ట్గా పే చేస్తే మీకు 10,000 రూపీస్ కూడా వస్తుంది. అదే మీరు కొత్తగా అప్లై చేస్తుంటే, అంటే ఇప్పుడు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అప్లై చేస్తే మీకు 10,000 రూపీస్ వస్తుంది. కేవలం చూడవచ్చు ఇక్కడ అట్ ద రేట్ 0% ఇంట్రెస్ట్ అండర్ 2 మినిట్స్ అని చెప్తున్నారండి. చాలా ఫాస్ట్గా మనకైతే వస్తుంది. ఇదే కాకుండా ఫ్రీగా ఒక రూపే డెబిట్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఆ కార్డు యూస్ చేసుకొని హోటల్స్ కానీ లేదా పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే మీరు యూస్ చేస్తూ ఉంటారో, అంటే స్వైప్ గాని చేయడం ఇలాంటివి చేస్తుంటాం కదా, అప్పుడు మనకి ఒక 1% క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు మనం ఎంత యూస్ చేసినా. సో ఈ విధంగా వన్స్ ఇప్పుడైతే నేను యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. వన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నాను. మీకు కానీ అకౌంట్ లేకపోతే మీకు సంబంధించిన అంటే అకౌంట్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ ఒక ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అంటే క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చామనుకోండి, దానికి లింక్ అయ్యి ఒక ఓటీపీ, దానికి మనకి మెసేజ్ అయితే వచ్చేస్తుందండి. ఇలా లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు నా వాలెట్లో 94 రూపీస్ అయితే ఉంది. నాకు 500 రూపీస్ లిమిట్ అయితే ఉంది ఈ రోజుకి. ఇది కానీ చేస్తే ఇంకో 500 రూపీస్ అయితే ఇస్తారు. ఇలా 5,000 10,000 మనం అయితే పొందొచ్చు. ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్ ఇక్కడ అప్లై చేయాలంటే ఇక్కడ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ 0% ఇంట్రెస్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీనిపైన మనం క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ మనకైతే కనిపిస్తాయి. వీళ్ళు రీసెంట్గా షాపింగ్ కోసం ధని స్టోర్ అని చెప్పి లాంచ్ చేశారు. మీకు కావాలంటే ఇక్కడ మీకు ధని వన్ ఫ్రీడమ్ మనీ ఇచ్చారు కదండి, అది మీరు ఆన్లైన్లో షాపింగ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ ఇలా చాలా వాటికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ త్రూ కార్డ్, షాపింగ్, స్టోర్ అండ్ ఫార్మసీ, మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్, ఆఫర్స్, ఇలా చాలా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడ 5,000 రూపీస్ మనకైతే ఇస్తున్నారు కదండి. ఇది మనము ఒక 3 ఇన్స్టాల్మెంట్స్ లోపల పే చేయాలి. ఫస్ట్ ది మనము ఫస్ట్ డే ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ తర్వాత కట్ అవుతుంది, ఇంకోటి 30 డేస్ తర్వాత, ఇంకోటి 60 డేస్లో కట్ అవుతుంది. ఎంత మనీ తీసుకునే విధంగా మనకైతే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు యూజ్ యువర్ రూపే కార్డ్ అని చెప్పైతే ఉంది. నేను కార్డ్ని ఆల్రెడీ యాక్టివేట్ చేశాను కాబట్టి ఈ విధంగా కార్డ్ అయితే వచ్చింది. మీరేం చేయాలంటే ఫస్ట్ యాక్టివేట్ కార్డ్ అని చెప్పైతే కనిపిస్తుంది ఇక్కడే. ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే దాని మీద క్లిక్ చేసి మీ ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, అంటే మీరు ప్రస్తుతానికి ఎక్కడైతే ఉన్నారో అడ్రస్ ఇచ్చేసారు అనుకోండి, అక్కడికి ఒక రూపే కార్డు కూడా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుండి మీరు ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ట్రాన్సాక్షన్ లిమిట్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే కార్డు కానీ పోయింది అనుకోండి దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు, లేదా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ ఆఫ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే ఇక్కడ ధనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి అప్గ్రేడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, నేను పాత యూజర్ కాబట్టి నాకు 5,000 రూపాయలు అయితే ఇచ్చారు. దీన్ని అప్గ్రేడ్ మీద క్లిక్ చేశాను అనుకోండి 5,000 రూపీస్ నాకు 10,000 రూపీస్ లిమిట్ అయితే వస్తుంది. అయితే ధని వన్ ఫ్రీడమ్లో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి, అంటే 0% ఇంట్రెస్ట్కే 5,000 10,000 రూపీస్ ఇస్తారు. కానీ దీనికి ఏంటంటే ఒక 295 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫీ కింద మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో కేవలం ఇది ఒక్కటి పే చేస్తే సరిపోతుందండి, ఇంకా మీ సర్వీసెస్ అన్ని మీరు అయితే బెనిఫిట్ పొందొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ లోన్ అనేది 0% ఇంట్రెస్ట్కి అయితే ఇస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీ అట్లా ఇలా మనకి నార్మల్ ఛార్జెస్ తీసుకుంటారు కదా, అవన్నీ లేకుండా జస్ట్ ఇక్కడ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు. ఈ సబ్స్క్రిప్షన్తో పాటు ఏంటంటే మీకు ఇక్కడ ఒక పక్క ధని వన్ ఫ్రీడమ్ కార్డు వస్తుంది కదా, ఫ్రీగా రూపే డెబిట్ కార్డు కూడా అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ధనిలో చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసామనుకోండి,
ఫార్మసీ గ్రాసరీ ఎలక్ట్రానిక్స్, మెన్యూ, హోమ్ డెకార్, బ్యూటీ, ఇలా చాలా వాటిల్లో ఏవైతే షాపింగ్ చేస్తారో, ఇలా మీకు నచ్చిన వాటికి పాపులర్ బ్రాండ్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయి వాటిపైన మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఆ బెనిఫిట్ కూడా మనకైతే ఇస్తున్నారు. కేటగిరీస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కేటగిరీని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మన కార్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చూపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేసామనుకోండి, మన కార్డ్ని ఆన్ ఆర్ ఆఫ్ మనం ఇక్కడ చేయొచ్చు. యువర్ కార్డ్ హ్యాస్ బిన్ టర్న్ ఆన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేది ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ మీద క్లిక్ చేస్తున్నాను, యువర్ కార్డ్ హ్యాస్ బిన్ టర్న్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ లిమిట్ కానీ యాక్టివేట్ యువర్ ఫిజికల్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఫిజికల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దీన్ని మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదండి, ఈ విధంగా మీరు ధని యాప్కి అయితే అప్లై చేయొచ్చు. ఇలా వచ్చిన అమౌంట్ అనేది ఇక్కడ చూడొచ్చు, ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి దాని తర్వాత మనీ అనేది మీరు విత్డ్రా కూడా పెట్టచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా ధని యాప్ మీరు ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. ఇంకా ఆపన్ కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చానో దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నాకైతే స్టార్టింగ్ కాబట్టి 5,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు 10,000 రూపీస్ అయితే వస్తుంది అప్లై చేసుకోగానే. ఈ వీడియోకి ఇంతనండి, ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేడీస్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈవెన్ ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కారు, దాని యాప్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మన ఛానల్ ఫస్ట్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.